ఓకే, జీవీ రెడ్డి మాట్లాడతారు. జీవీ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న థియేటర్లో దాదాపు 50% క్లోజ్ అయినాయి మూర్తి గారు, ఏమంటారు మీ మీ టేక్ ఏంటి? ఒకటి ఏంటంటే మూర్తి గారు, ప్రభుత్వం ఏది పేదల కోసం తక్కువ ధరల్లో టికెట్లు అందించాలని చెప్తున్న మాట పచ్చబద్ధం. ఎందుకంటే సినిమా చూసేది పేదలు ఒక్కళ్ళు మాత్రమే కాదు, ఇంకా చెప్పాలంటే పేదలే తక్కువ చూస్తారు, మధ్యతరగతి వారు, ఎగువ మధ్యతరగతి వారు, డబ్బులు సంపాదించుకున్న వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు. సో వీళ్ళు చెప్తున్నది పచ్చబద్ధం, పేదలు చూస్తారు, పేదల కోసం మనకు వినోదం అందించాలి అనేది పచ్చబద్ధం ఒకటి. సో ఎందుకు మరి అబద్ధం చెప్తున్నారంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే క్లియర్గా రెండు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు, అదేవిధంగా రెండు మూడు సామాజిక వర్గాలకు సంబంధించిన నిర్మాతలు ఉన్నారు, వాళ్ళని తొక్కాలి ఇండస్ట్రీ, వాళ్ళని తొక్కాలి, రెండోది ఇండస్ట్రీని మా కంట్రోల్లో తెచ్చుకోవాలి, ఇది మెయిన్ ఇంటెన్షన్. సో ఈ ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ మనకేదో ఈరోజు పేదలకు వినోదం అనేది పచ్చబద్ధం చెబుతారు. ఈరోజు నిజంగా పేదలకు వీళ్ళు నిజంగా లబ్ధి చేకూర్చాలంటే పేదలు ఎక్కువ తిరిగేది ఆర్టీసీ బస్సుల్లో, పల్లె వెలుగు బస్సులు సంక్రాంతి పండుగకు వచ్చే అందరికి మధ్యతరగతి వారికి, ఈరోజు అబవ్ మధ్యతరగతి వారికి కూడా కార్లలో వస్తుంటే పేదలు మాత్రం ఆర్టీసీ బస్సులు వస్తారు. మరి అదే ఆర్టీసీ బస్సులో రేపు సంక్రాంతి సీజన్కి సంబంధించి 50% 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 50% టికెట్లు ధరలు పెంచుతున్నారు. అక్కడ ఒరిజినల్గా పేదలు అక్కడ ఉంటారు, కానీ అక్కడేమో ధరలు పెంచుతారు. సినిమాకి అన్ని తరగతులు వాళ్ళు వస్తే ఇక్కడ మాత్రం పేదలు వంక చెప్తూ అబద్ధం చెప్తున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేసరికి ఇక్కడ ప్రొడ్యూసర్లు సినిమా హీరోలే కాదు నష్టపోయేది, థియేటర్ వాళ్ళు కూడా నష్టపోతారు. ఈరోజు మూర్తి గారు ఒక కాస్టింగ్ లెక్క వేస్తే నేను ఒక చిన్న థియేటర్కి ఒక పర్ హెడ్కి 20 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక సినిమా ఆడిస్తే. పెద్ద థియేటర్లు ఐనాక్స్ లాంటివి, మల్టీప్లెక్స్ లాంటివిలో చూస్తే 50 రూపాయలు అవుతుంది పర్ హెడ్కి కాస్టింగ్, ఎందుకంటే ఆ థియేటర్ డిప్రిసియేషన్, వాళ్ళు పెట్టిన ఫైనాన్స్ మీద ఇంట్రెస్ట్లు ఇవన్నీ చూసినట్టయితే చిన్న థియేటర్కి 20 రూపాయలు అయితే పెద్ద థియేటర్కి 50 రూపాయలు అవుతుంది. మీకు చిన్న థియేటర్ తీసుకున్నా కూడా పర్ హెడ్కి 20 రూపాయలు ఒక ప్రేక్షకుడి మీద ఖర్చు అవుతుంది థియేటర్కి, వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెడితే అంటే ఆ టికెట్ ధర థియేటర్ ఓనర్కే రికవరీ కావట్లేదు వాళ్ళ ప్రేక్షకుడి మీద పెట్టిన ఖర్చుకి. అంతకంటే థియేటర్ యాజమాన్యము పెట్టే ఖర్చు కంటే కూడా టికెట్ ధర తక్కువ ఉంటే థియేటర్కే, థియేటర్ వాళ్ళకే టికెట్ ప్రైస్ రికవరీ కాకపోతే ఇక డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏంటి, ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే క్లియర్గా ఉంది తొక్కేయాలి ఇండస్ట్రీని పైకి రాకూడదని. ఇక మూడో పాయింట్ ఏంటి ఇందులో, సరే థియేటర్స్ని ఇంత ధరలు తక్కువ పెట్టినా కూడా ఏదో సరే వాళ్ళు నష్టాలో బస్టాలో సరే ఏదో వేద్దామని ముందుకొస్తే మళ్ళీ థియేటర్ను సీజ్ చేయటం ఏంటి? మీకు సమోసా వేడి లేదు, లేకపోతే క్లీనింగ్ సరిగా లేదు, లైసెన్సులు మీరు రెన్యువల్ చేసుకునేది ఇవన్నీ ఎస్ ఉండొచ్చు. మీరు ప్రయర్ నోటీస్ ఇచ్చి రెన్యువల్ చేయించుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఫ్రైట్ అవే పేరు మీరు పోయి వాటిని సీజ్ చేసే ఉద్దేశం ఏంటి? అంటే మీకు నిజంగా ఇండస్ట్రీని నిలబెట్టాలన్నా లేదా ఇక్కడ ఉన్న థియేటర్స్ని ఆడించి తద్వారా అక్కడ ఉన్న కార్మికులకి లేదా అక్కడ ఉన్న దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఉపాధి కల్పించాలంటే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వచ్చు రెన్యువల్ చేయించుకోండి లైసెన్సులని. పోనీ ఈ ఈ ఈ ఆచారం మనం ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉందా, దేశం అంతుందంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉంది, మిగతా దేశంలో ఏ థియేటర్ని ఎవరు సీజ్ చేయట్లేదే, అదేందో ఇక్కడే జరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇక ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈరోజు వీళ్ళు చెప్తున్న పేదలకు పదే పదే ఏంటంటే మూర్తి గారు, వాళ్ళని రెచ్చగొట్టడం, ఏదో వాళ్ళందరూ పెద్ద కోటీశ్వరులు అయిపోతున్నట్టు, కోట్ల కోట్లు సంపాదించుకుంటున్నట్టు, పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక రకమైన జలసీని క్రియేట్ చేయడం ప్రతి అంశంలో కూడా అంతే. వీళ్ళు అమరావతిలో అంతే, మీరు చూసినట్లయితే ఏదో కొంతమందికి లబ్ధి వస్తుంది, పేదలందరూ నష్టపోతున్నారు, ఏ అంశం తీసుకున్నా ఇది ఇంతే. ఈరోజు మరి ఈరోజు రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళకి పెట్టే ఖర్చు ఎంత మూర్తి గారు? మన సిద్ధార్థ తిని హీరో సిద్ధార్థ అడిగినట్టు ఆ ఖర్చు తగ్గించుకోమని ఈరోజు ఎంత ట్యాక్సులు తగ్గించుకోవచ్చు? సో ఇవంతా బుల్షిట్. వీళ్ళు చెప్పేదంతా పచ్చబద్ధాలు, ప్రజలను రెచ్చగొట్టడము, పబ్బం కడగడం తప్పితే నిజంగా ఇండస్ట్రీని పైకి తీసుకురావాలని లేకపోతే అక్కడ ఉన్న థియేటర్ యాజమాన్యాలకి వాళ్ళు సినిమాలు ఆడితే అక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం ఉంటే ఇంటర్న్ తిరిగి గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది వాళ్ళకి, థియేటర్కి ఇచ్చే పవర్ సప్లైకి సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, ఇది ఎంకరేజ్ చేసే విధానం. ఏది పేద ప్రజలు అని చెప్తారు, సరే అనుకుందాము, ఒక ఏపీలోనే ఉన్నారా, తెలంగాణలో లేరా, కర్ణాటకలో లేరా, తమిళనాడు లేరా, అక్కడ సినిమాలు చూడట్లేదా, వాళ్ళు ఎక్కడైనా వచ్చారా? పోనీ మన ఏపీలో ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వ్యక్తులు మూర్తి గారు, వాళ్ళు ఏమైనా వచ్చి అప్పీల్ చేశారా గవర్నమెంట్ని కానీ కోర్టుకు పోయి మాకు సినిమా టికెట్లు తగ్గించండి, మేము చూడలేకపోతున్నాం, ధరలు ఎక్కువైపోతున్నాయని ఎవరైనా అప్పీల్ చేశారా? అదేంటో ఎవరు అప్పీల్ చేయరు.
ఎవరికి లేని సమస్య వీళ్ళకే వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇంటెన్షన్ మూర్తి గారు, తొక్కాలి 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 తొక్కాలి, ప్రతి వ్యక్తిని తొక్కాలి, ప్రతి ఇండస్ట్రీని తొక్కాలి. ఓకే, భానుప్రకాష్ ఏమంటారు?